మూడు వ్యాపార నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో అన్నదాతల ఉద్యమానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక యువజన విద్యార్థి వ్యతిరేకిస్తూ ఈ నెల 26న నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక మల్లయ్య లింగం భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ గత 115 రోజులుగా మూడు వ్యాపార చట్టాల రద్దు చేయాలని అన్నదాతలు రోడ్లపై ఉద్యమం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కనీస స్పందన కూడా లేదన్నారు. మోడీ ప్రభుత్వం అన్నదాతలతో మంత్రులతో చర్చలు చేశారన్నారు. చర్చలు సఫలం చేసేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు మాట్లాడుతూ 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కారు చౌకగా అమ్మేందుకు కేంద్రం సిద్ధమైందన్నారు. వీటికి వ్యతిరేకంగా నిర్వహించే బంద్‌లో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలు బంద్‌కు మద్దతు ఇవ్వటమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొనాలని ఆయన అన్నారు. ఈ నెల 23న ఒంగోలులో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే 24న జిల్లాలోని అన్ని నియోజకవర్గ మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించాలని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్ వెంకట్రావు, ఏడీ సర్దార్, లలితా కుమారి, నారాయణ, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యాపార చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఉపసంహరించుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఇప్పటికి 115 రోజులు దాటింది ఢిల్లీలో ఉద్యమం జరుగుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదో బిజినెస్ లైక్గా చర్చలు జరిపారు తప్ప సమస్య పరిష్కారానికి రైతులంగా కోరికల్ని లేకపోతే రైతుల డిమాండ్ పరిష్కారం చేయడానికి ఏమాత్రం ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అలాగే మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కారు చౌకగా అమ్మేసేసి మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు ఈ బంద్ని జయప్రదం చేయడానికి ఈరోజు ఈ సమావేశం జరిగింది. వామపక్ష పార్టీలను కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మేము బంద్ రేపు 26వ తేదీ దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ని జయప్రదం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, విద్యా సంస్థలు, లేకపోతే వ్యాపార సంస్థలు అందరూ సహకరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీతో పాటుగా మన జిల్లాలో కూడా మొత్తం అన్ని వర్గాల ప్రజలు బంద్కి సంపూర్ణంగా సహకరించాల్సిందిగా మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బంద్ను జయప్రదం చేయడం కోసంగా ఈ నెల 23వ తేదీన మొత్తం జిల్లాలో 23-24 తేదీల్లో జిల్లా కేంద్రంలో 23వ తేదీన మొత్తం జిల్లాలో అన్ని చోట్ల 24 తేదీన మోటార్ సైకిల్ ర్యాలీ జరపడం ద్వారా ప్రజానీకాన్ని ఎక్కువ మందిని ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ రంగంలోనే అట్టి పెట్టాలని 26వ తారీఖు బంద్ జరుగుతుంది. ఈ బంద్కి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలు అన్యాయం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు లేవు, విద్యార్థి యువజన సంఘాలు కలిసి రావాలి. సంపూర్ణంగా ఈ బంద్ని జయప్రదం చేయటం ద్వారానే కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో బంద్ ఇది. వాస్తవంగా వెంటనే బంద్లు పెట్టి ప్రజానీకానికి ఇబ్బంది పెట్టాలని లెఫ్ట్ పార్టీలు కోరుకోవట్లేదు. కానీ ఇది ఆల్ ఇండియా వైడ్గా జరుగుతున్న బంద్ కాబట్టి ప్రకాశం జిల్లాలో కూడా వరుస బంద్లు అయినప్పటికీ కూడా ప్రజానీకం అర్థం చేసుకుని 26వ తారీఖు సంపూర్ణంగా జయప్రదం చేయాలని కోరుతున్నాం. 23వ తారీఖు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు గారు వస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనే డిమాండ్ తోటి రేపు 26వ తేదీ బంద్ జరగబోతా ఉంది. ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పి జిల్లా ప్రజానీకానికి, వాణిజ్య వర్గాల వారికి, ఇతర అన్ని సామాజిక వర్గాల వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల సామాజిక విధ్వంసం జరుగుతుంది. రిజర్వేషన్లు అనేవి అమలు చేయబడవు. దానివల్ల రాజ్యాంగంలో ఏ సామాజిక సమానత కోసం అయితే రాజ్యాంగంలో రిజర్వేషన్ తెచ్చారో వాటి అర్థమే మారిపోతుంది. రిజర్వేషన్ రాజ్యాంగాన్ని రద్దు చేయకుండానే ప్రభుత్వం ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్ ప్రజలందరూ, వాణిజ్య వర్గాలు, విద్యా సంస్థలు, ఎన్జిఓస్ అందరూ కూడా బంద్ను జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాణిజ్య వర్గాలకి ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం.
నిత్యావసర వస్తువుల సవరణ చట్టం అనేది చిన్న వ్యాపార వర్గాలని చిన్న వర్తక వర్గాలని నిర్వీర్యం చేసేది. ఇప్పటికే చిన్న మొత్తం 10 కంపెనీలు దేశంలో ఉన్న 10 పెద్ద కంపెనీలు డిమార్ట్ స్పెన్సర్ రిలయన్స్ ఈ కంపెనీల వ్యాపారాలతోటి చిన్న వర్తకులు విపరీతంగా నష్టపోయి ఉన్నారు. కాబట్టి స్వచ్ఛందంగా వాణిజ్య వర్గాలు వ్యాపార వర్గాలు వాళ్ళ షాపుల్ని మూసివేసి బంధుకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.